ప్రభుత్వ పాఠశాలలకు జగనన్న విద్యా కానుక ఒక వరం. ప్రతి విద్యార్థికి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, బ్యాగ్, షూస్, సాక్స్, టై, బెల్ట్, బాయ్స్ అండ్ గర్ల్స్ కి 3 జతల డ్రెస్, యూనిఫామ్ మరియు 3 మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. మండలంలోని 118 స్కూల్స్ కి 8384 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు స్కూళ్లకు పంపడం జరిగింది. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య కొరకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న విద్యా కానుక పథకం ప్రతి పేద విద్యార్థికి చదువుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలెట్స్, ఫ్యాను, లైట్స్, తాగునీరు, విద్యార్థులకు, టీచర్లకి ఫర్నిచర్, స్కూల్కి పెయింటింగ్, రిపేర్లు, గ్రీన్ బోర్డ్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్ లాంటి సౌకర్యాలతో ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉంటాయని అన్నారు. విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం దివ్యాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఏఎంసీ చైర్మన్ సరిత, గంటా సుధారాణి, తమ్మినేని సుజాత, అబ్దుల్ గఫార్, మాణిక్యరావు, సాల్మన్, పెరుగు మురళి, రంగనాయకులు, సతీష్, దద్దాల శ్రీను, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. నో బ్యాగ్ డే అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ దగ్గర కొన్ని ఆంధ్రప్రదేశం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పాఠశాలకి 11,027 కోట్ల రూపాయలతో అధునాతన భవనాలు గాని టాయిలెట్స్ కానివ్వండి అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగనే ఇబ్బంది పడుతున్నారు. ఆ ధనవంతుల పిల్లలు చదువుకున్న ఆ కాలేజీలు వాళ్ళతోటి ఈ పేద విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో తట్టుకోలేక తిరిగి వెనక్కి వస్తున్నారు. ఆ విషయం గమనించిన మన ముఖ్యమంత్రి గారు, రాజైనా పేదైనా ఒకటేనో, అందరికీ 1వ తరగతి నుండే ఇంగ్లీష్ బోధ కావాలి. ఆ యొక్క యాదవ్ గారి మన పాఠశాల విద్యార్థిని అయినటువంటి ఆసిఫ గారు ఈ యొక్క కానుకను తీసుకుంటున్నారు. వారికి సపోర్ట్లతోటి టెస్ట్ గ్రీష్మ వెంకటేశ్వర్లు ముందుకు రావాల. ఎస్ శ్రీలక్ష్మి, పి గౌతమి, కె స్వాతి, సిహెచ్సి మంత్రి గారు ప్రవేశపెడుతున్న ఈ కానుక పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఉండాలని చెప్పి, బాగా చదువుకోవాలని చెప్పి, సంతోషంగా స్కూల్కి పోవాలని చెప్పి బ్యాగ్ తీసుకొని వారు ఇంత మంచి కార్యక్రమం ఈరోజు ప్రవేశపెట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మా జగన్ మామయ్య మాకు ఇన్ని గిఫ్ట్లు ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు, షూ ఇచ్చారు, నోట్బుక్లు ఇచ్చారు, టెక్స్ట్ బుక్లు ఇచ్చారు, సాక్సులు ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు, టై ఇచ్చారు, ఇన్ని మాకు ఇచ్చారని చెప్పి వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మొన్న సంక్రాంతికి ముందు అక్క చెల్లెములందరూ కూడా అమ్మఒడి పథకం కింద జనవరి 9వ తారీఖే ప్రతి సోదరికి 15,000 రూపాయలు ఇస్తే ఆ సమయంలో ఆ సోదరి ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా ఫీజులు కట్టుకున్నారు, బట్టలు కొనుక్కున్నారు. సంక్రాంతి పండుగని ఎంత ఘనంగా చూసుకున్నా మనం చూసాం.